गुड मॉर्निंग चिल्ड्रन, सेवेंथ क्लास अम्मा फस्ट क्लास में చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి మనం చెప్పేసుకుంటే క్లాస్ అయిపోద్ది. ఓకేనమ్మా? సరే చూడండి, పాండవేయులు భజన కథల మండి మెరిసిన మహితరణ కథ కండగల చిక్కని తెలుగుల కలిసి పాడవే చెల్లెల. చూడండి, పాండవేయుల పదను కత్తులు మండి మెరసిన మహిత రణకథ కండగల చిక్కని తెలుగులు అన్నాడు. అంటే చూడండి, ఏ రాజును రణకథను కలిసి పాడాలని కవి అంటున్నాడు ఇందులో? చూడండి, పాండవులు రణకథను కలిసి పాడాలని కవి అంటున్నాడు. అంటే పాండవులు చేసినటువంటి త్యాగాన్ని, ఆ యొక్క కథని మనం ఏం చేయాలి, పాట రూపంలో మనం పాడాలని చెప్తున్నాడు. మండి మెరవడం అంటే ఏంటి చూడండి, అర్థం చూడండి. మండి మెరవడం, మండి మెరవడం అంటే అర్థాలు, మండి మెరవడం అంటే తల తలలాడడం, తల తలలాడడం. ఓకేనమ్మా? తర్వాత కథ అను పదమునకు విద్యుత్ చెప్పండి. కథ కదా చూడండి, ఇందులోని కండగల చిక్కని తెలుగుల అంటే చూడండి, కండగల చిక్కని తెలుగుల అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చిక్కని తెలుగుల అంటే మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటి, స్త్రీలు పొంగిన జీవగడ్డ. మరి ఈ జీవగడ్డలో కండగల చిక్కని తెలుగులే కాదు, పదనవిల్లే కాదు, ఇంకా అనేక రకాలైన భావయుక్తాలు కూడా ఈ యొక్క భూమిపైనే పుట్టినాయి. అలాగే ఈ భూమిపైన వేద శాఖలతో పాటు మనకి ఇక్కడ రణకథను అంటే ఏ రాజుల రణకథను, పాండవుల యొక్క రణకథను కూడా ఈ భూమిపైనే జరిగిందని చెప్తున్నాడు. అటువంటి ఈ పాండవుల రణకథను పాట రూపంలో మనం పాడుకోవాలి. అలాగే కండగల చిక్కని తెలుగులు అంటే ఇక్కడ మనకి కండగల చిక్కని తెలుగులు అంటే ఈ కండగల చూడండి, మనం మనుషులు కొద్ది లాగు పుష్టిగా ఉన్నాం అనుకోండి, ఇడుపల్లి కనపడ్డ బొద్దుకున్నాడు అంటుంటాం. మరి ఇవన్నీ కడగలినటువంటి ఈ భారతదేశం ఏ విధంగా ఉందట, కండగల చిక్కని తెలుగులాగా మనకి తలతలలాడుతూ మెరుస్తూ ఉన్నదని మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి, లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కందన పాడి కథన పాండితి చీకపోని చీకిపోని చేవ పదమున చేర్చి పాడగా తమ్ముడా. చేవ, చేవ అంటే ఏంటి, శక్తి అమ్మా. చేవ అంటే శక్తి. నెక్స్ట్ కథన పాండితి అంటే యుద్ధం. దేనికి మనం వెళ్ళాలి, యుద్ధానికి. సై అంటే సై అని వెళ్ళాలి. ఇక్కడ ప్రపంచాన్ని వేడెక్కించినటువంటి రాజులు ఎవరు, కాకతీయపు రాజులు మనకు చెప్తున్నాడు. కాకతీయుల కథన పాండితి అంటే యుద్ధంలోని వారు చూపించినటువంటి నైపుణ్యాన్ని మనకి ఈ విధంగా చూపిస్తున్నాడు. చీకుపోవని చేప పదములు చేర్చి పాడరా తమ్ముడా. అంటే చూడండి, చీకుపోవని చేవ పదములు అంటే ఏంటి, కలకాలం నిలిచేటటువంటి చక్కని తెలుగు పదాలతోటి అని అర్థం. చీకిపోవాలంటే ఎప్పటికీ కూడా చెదిరిపోని తెలుగు పదాలతోటి అని అర్థం అన్నమాట. కలిగిపోయాన్ని రచించిన వారు రాయప్రోలి సుబ్బారావు గారు. తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగునాథుల పాట పాడవే చెల్లుల. తెలుగునాథులు అంటే తెలుగు దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు. అలాగే భంగము అనే పదం నాకు అర్థం ఏంటి, భంగము అంటే అల, అంటే అల అని అర్థం. భంగము అంటే అల, భంగము, భంగము అంటే అల. ఏమా తర్వాత, ఆకాశాన్ని అంటే చెక్కు చెదరి ధైర్యం గలవారు ఇక్కడ ఎవరితో చూపిస్తున్నాడు, గలవారు తెలుగు రాజులు. అలాగే భంగపడినని పదానికి చెక్కు చెదరని, నశించనిది, ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండిపోతుంది అనడానికి ఇది. అంటే కథం పాడవే చెల్లెల, పాట పాడవే చెల్లెల అంటే ప్రతి దానికి కూడా ఒక చెల్లిని ఒక తమ్ముడిని మనకు చూపిస్తున్నాడు. ఇది అసలు ఎలా అంటే మనం భారతదేశం కోసం చెప్పాలి అని, అలాగే నోరెత్తి చెప్పాలి, ఎలుగెత్తి పాడాలి. అలాగే ఈ యొక్క
పాండవులు చూడండి మన భారతదేశంలో అనేకమైనటువంటి చూడండి పాడి పంటలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అలాగే భాగ్యదేశం కూడా పేరు పొందింది. అలాగే ఇది వేదాలు వేదంగాలు అలాగే రామాయణం వేదవ్యాసుడు పుట్టినటువంటి మొదలైనటువంటి వారు పుట్టినటువంటి పుణ్యభూమి ఈ దేశం అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ పెద్ద అరణ్యాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ దేశంలోనే ఈ భూమి పైనే పెద్ద పెద్ద అరణ్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరి ఇటువంటి భూమి పైనే ఉపనిషత్తులు కూడా పుట్టినాయి అని చెప్తున్నాడు. రాజుల కాలం నాటి మన పరాక్రమ చరిత్రను బానిషత్వం వల్ల ఇవి రాజుల కాలం నాటి పరాక్రమం అంటే వారి చేతుల్లో మన యొక్క దాస్యం అంటే మన బానిసతనం వల్ల ఇవన్నీ ఏమైపోయినాయి, నాటి నాటికి కూడా అడిగంటిపోయి అంటే సమసిపోతూ ఉన్నాయి. కొద్ది కొద్దిగా కిన్నెరం ఎట్టుతూ రాళ్ళను కరిగించే రాగంతో కిన్నెరం రాళ్ళను సైతం కూడా పాడగలిగే సైతంతో భావి భారతదేశాన్ని భాగ్యాన్ని కూర్చుకుని మనం పాడుకోవాలట. నవరాసాలతో వినులు విందుగా కవితలు అల్లినటువంటి కవులను మనం ఏం చేయాలటమ్మా, గౌరవించాలట. భారతదేశం చూడండి, మనం పాట నచ్చింది అనుకోండి ఆ పాటను మరలా మరలా పాడతాం, కానీ ఆ పాటను మనం రాయగలమా? రాయలేము. కాబట్టి పాడినటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలటమ్మా, పొగడాలట. అలాగే ఇక్కడ మనకి రాసినటువంటి పద్యాలు రాసినటువంటి కవులను మనం ఏం చేయాలి, పొగడాలని చెప్తున్నాడు. దేశ గౌరవాన్ని దేశ చరిత్రను విస్మరింపజేసి వీర పురుషులను గురించి మనం ఏం చేయాలి, కీర్తించాలి అని క్షణమొక్కరు వారి కోసం అని చెప్పుకోవాలి. పాండవుల భారతీయ యుద్ధాన్ని గురించి చిక్కని తెలుగు పాటలతో మాటలతో మనం పాడుకోవాలి. కాకతీయుల యుద్ధ నైపుణ్యాన్ని మనం ఏం చేయాలి, కీర్తించాలి. చెక్కు చెదరని ధైర్యం గల తెలుగు రాజుల చరిత్రను మనం పాడుకోవాలని ఈ లెసన్ ద్వారా మనకి చెప్తున్నాడు. అమ్మ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందిరా, తమారోకి మీకు చూడండి. భారతదేశాన్ని పుణ్యభూమి అని ఎందుకు అంటారు? హెచ్డబ్ల్యూలో మీరు రాయాలి. మీకు 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను. ఈ 2 క్వశ్చన్లు కూడా మీరు ఇంటి దగ్గర హెచ్డబ్ల్యూ బాగా చదివి నాకు చెప్పాలి. హెచ్డబ్ల్యూ 2 టైమ్స్ రాయనమ్మా. చూడండి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఒక షార్ట్ ఒక బిగ్ ఇస్తాను. బానిసతనం అంటే ఏంటి? బానిసతనం అంటే ఏంటి? బానిసతనం అంటే ఏంటి? ఇతరుల ఆలోచనలకు క్వశ్చన్, ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా మన ఆలోచనలు చేసే పనులు ఉండటము, స్వతంత్రంగా ఏ పని చేయలేక పోవటాన్ని బానిసతనం అంటారు. బానిసతనం చూడండి, బానిసతనం అంటే ఏంటి? చూడండి, ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా మన ఆలోచనలు చేసే పనులు ఉండటం, ఏమా స్వతంత్రంగా ఏ పని చేయలేకపోవడాన్ని బానిసతనం అంటారు. చూడండి, చాలా మందికి ఇది చేయి అది చేయి అంటేనే చేస్తారు, లేకపోతే కన్నా పని చేయరు. అదేంటి బానిసతనం లెక్క అంటే, మనం ఒక్కరు చెప్తేనే మనం వారి కింద పని చేస్తాం, అర్థమవుతుందా? అలాగే చూడండి, గేదెలు కాసే వాళ్ళని కాదు, చూడండి పని మనుషులు అని కాదు, చూడండి యజమాని ఏం చెప్తే ఆ పని చేస్తారు. మరి అలా చేస్తే దాన్ని ఏమంటారంటే బానిసతనం అంటే. అంటే నీకు ఏ విధంగా కూడా స్వతంత్రంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవు, ఒక్కరు చెప్తే చేస్తావు, కాబట్టి దాన్ని ఏమంటారంటే
బానిసతనం అంటారు. ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా మన ఆలోచనలు చేసే పని ఉండటం, స్వతంత్రంగా ఏ పని చేయలేకపోవటాన్ని బానిసతనం అంటారు. ఏమో ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ ఇస్తున్నాను మీకు. హెచ్డబ్ల్యూ భరతఖండం భాగ్యసీమ, భరతఖండం కాదు భారతదేశాన్ని పుణ్యభూమని ఎందుకు అన్నారు? భారతదేశాన్ని పుణ్యభూమి, పుణ్యభూమి అని ఎందుకు అన్నారు? క్వశ్చన్ అమ్మా, మన భారతదేశం దేంతో నిండుంది చెప్పండి? మన భారతదేశం సిరులు పొంగిన జీవం ఉన్న భూమి, సిరులు పొంగిన జీవం ఉన్న భూమి. ఇది పాడి పంటలతో ఉండే గొప్ప భూమి. మన దేశంలో ఎన్నో వేదాలు వేదాంగాలు వెలిసాయి. ఆదికావ్యమైన రామాయణం కూడా ఇక్కడే పుట్టింది. ఆదికావ్యమైన రామాయణం ఎక్కడే పుట్టింది. ఎందరో మునులు పుట్టిన పుణ్యభూమి. అందువలన భారతదేశాన్ని పుణ్యభూమి అని అంటారు. తక్కువ క్వశ్చన్ ఇచ్చింది కదా, షార్ట్ క్వశ్చన్, ఇది బిగ్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఇందాక ఇచ్చింది బానిసతనం అంటే ఏమిటి, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, భారతదేశాన్ని పుణ్యభూమి అని ఎందుకు అన్నారు? మన భారతదేశం సిరులు పొంగిన జీవం ఉంది కాబట్టి దాన్ని పుణ్యభూమి అని అన్నారు. ఇది పాడి పంటలతో ఉండే గొప్ప భూమి. మన దేశంలో ఎన్నో వేదాలు వేదంగాలు వెలిసాయి.
ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. అలాగే ఎందరో మునులు పుట్టిన పుణ్యభూమి కూడా ఇదే. అందువలన భారతదేశాన్ని మనం దేని కింద భావిస్తున్నాం? పుణ్యభూమి కింద భావిస్తున్నాం. ఓకే కదమ్మా? ఓకే చూడమ్మా, బానిసతనం అంటే ఏమిటి, అలాగే భారతదేశాన్ని పుణ్యభూమి అని ఎందుకు అన్నారు? ఈ టూ క్వశ్చన్స్ కూడా హెచ్డబ్ల్యూలో హోంవర్క్ బుక్లో 2 టైమ్స్ రాయండి. ఓకేనమ్మా? అలాగే ఇది చదవండి.